సర్పంచ్ వ్యవహారం ఈ మధ్య పెద్ద సెన్సేషన్ అయింది రాజేందర్ గారు ఇన్వాల్వ్ అయ్యారు చెల్పూర్ విషయం మాట్లాడుతున్నాను నేను యాక్చువల్గా సో ఎందుకు ఆ వ్యవహారం అంత పెద్ద విషయం అయ్యే అంత ఏముంది దీపా గారు అసలు నాకు ఐడియా కూడా లేదు అది ఒక ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచ్కి ఇంకొక మహిళ మధ్యలో అయిన ఘర్షణ ఒక మటన్ షాప్ వెండర్ తను ఆ మటన్ షాప్ వెండర్ ని అనేక విధాలుగా వేధిస్తుండని ఆ సర్పంచ్ గారు ఆయన మటన్ మటన్ షాప్ సంబంధించి ఆ మటన్ షాప్ ని కూలగొట్టడం వల్ల తను మందు తాగింది తను మందు తాగి చావు బతుకులలో ఉన్నది అసలు నాకు సంబంధం లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పోయి కంప్లైంట్ ఇచ్చారు లా కిట్స్ ఓన్ కోర్స్ తనది యాక్షన్ అయింది ఈయన వచ్చి ధర్నా చేస్తుండు ధర్నా ఏమని చేస్తాడు ఎమ్మెల్సీ గారు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఈయననే చేసిండు అనేది ఉంటుంది ఒక మహిళ మధ్యలో ఒక సర్పంచ్ మధ్యలో జరిగిన ఘర్షణ నాకు ఏమైనా సంబంధం ఉంటుందండి ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక బీజేపీ పార్టీ కార్యకర్తలు కొట్టుకున్నారు దాంట్లో నేను టైట్ చేసిన దాని లోపల చేసినా అంటే దానిలో అర్థం ఉంటుంది ఇది టోటల్ ప్రైవేట్ వ్యవహారము దీనికి నా మీద బదనాము రుద్దడానికి ఏమైనా సంబంధం ఉందా మీరు చెప్పండి రెండోది సరే టెక్నికల్ కూడా నేను అడుగుతా ఉన్నా ఆమె ఒక సామాన్య మహి మహిళ అసలు ఏ పార్టీకి సంబంధం లేదు రాజకీయానికి సంబంధం లేదు అసలు ఆమె చావు బతుకులలో ఉంటే అయమన్ బాయ్ పరామర్శిస్తాడా ఇక్కడ ఉన్న ఈటల రాజేందర్ గారు అయమన్ బాయ్ పరామర్శిస్తాడా లేకుంటే ఒక నేరస్తుని పోయి జైల్లో పోయి పరామర్శించి ఒక గొప్ప ఘనత చేసినట్టు మా నుంచి పోయి చేసుకుని అయితే ఘనత చేస్తున్నట్టు ధర్నా చేస్తుంది నేను ఇరికిచ్చిన అని అంటారు కదా ఆ మహిళ మందు తాగింది నిజం కాదా ఆ మహిళ హాస్పిటల్ ఉన్నది నిజం కాదా వాళ్ళ కుటుంబ సభ్యులు పిటిషన్ ఇచ్చింది నిజం కాదా ఆమె చావు మనిషిని నా నేను ఇరికిచ్చిన నాకు అర్థం కాదు వాళ్ళ అవి మందుతాయి సావు బతుకులు ఉన్న లైవ్ పోయి చూపించిన మీకు ఎలా కూడా పోయామని ఇంటర్వ్యూ అడగండి మీరు పోయి సీజన్ మీరు కూడా టీవీ వాళ్ళు కూడా ఫ్రమ్ మా హుజరాబాద్ నుంచే వస్తారు మా బ్లాజ్ వాళ్ళే ఉంటారు మీరు ఆ మహిళను పోయి అడగండి యూ కెన్ ఆస్క్ ఐ డూ నాకు అసలు వన్ పర్సన్ కూడా సంబంధం లేదు పొలిటికల్ సమ దాన్ని ఈయన అనేక రాజకీయాలలో ఈయన కేవలం కౌశిక్ రెడ్డిని బద్నాం చేయాలి ఇలా కౌశిక్ రెడ్డి మీద నేను గెలవలేకపోతా ఉన్నా కావుషన్ ఇప్పుడు ఈటల రాజేందర్ గారికి ఇంకొక అలవాటు ఉన్నది దీప గారు మహిళల పుస్తలు దింపే అలవాటు శాసన శాసనసభ్యునికి పుస్తలు దింపే అలవాటు పెద్ద మాట ఎందుకు అనాల్సి వస్తుంది ఎందుకు అనాల్సి వస్తుంది అంటే మీకు రెండు వేల పద్నాలుగులో జనవరి ఐదు తారీఖున అప్పుడున్న ఉద్యమకారుడు మాజీ ఎంపీటీసీ బాలరాజ్ గారిని ఇలా మర్డర్ చేయించింది ఇక్కడ అక్కడున్న శాసనసభ్యుడే మర్డర్ చేయించి వాళ్ళ వైఫ్ కళ్యాణిని ఇలా ఒంటరి మహిళలుగా మిగిలించిండు ఇక్కడ ఉన్న శాసనసభ్యుడే నంబర్ వన్ నంబర్ టూ తెలంగాణ ఉద్యమకారుడైన ప్రవీణ్ యాదవ్ని దొంగ కేసులు పెట్టించి థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టిస్తే మన పోలీస్ స్టేషన్లో అప్పుడున్న సిఐ గారితో టార్చర్ పెట్టిస్తే ఈ అవమానం తట్టుకోలేక ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు భార్య రమ్యని ఇలా ఒంటరి మహిళ చేసిండు చిన్న పిల్లమ్మ మా రమ్య గారు శిల్పి అరౌండ్ థర్టీ ఇయర్స్ అంతే చిన్న బాబు కూడా ఉంటాడు ఆమెను కూడా ఒంటరి మహిళ చేసిండు ఇవన్నీ వాస్తవాలు కాదా ఇక్కడున్న అక్కడున్న శాసనసభ్యునికి ఇదే ఈటల రాజేందర్ గారికి అసలు మహిళల మీద గౌరవం లేదు అనేది మీకు ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్పిన ఇట్లాంటి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీనితోని అల్టిమేట్లీ మొన్న మీరు అడిగిన ఈ చెల్పూర్ ఇష్యూ దానితోని కూడా మీకు కనబడతా ఉంది ఇలా మహిళ చావు బతుకులలో తన హాస్పిటల్లో ఉంటే ఒక నేరస్తుందే పరామర్శిస్తున్నట్టే మహిళల పట్ల అలా మహిళల పట్ల అయినా గౌరవం లేనట్టే కదా దీనికంటే క్లారిటీ మీకు ఏం కావాలి ఇంకా